ఒకవేళ వాడికి ఏదైనా జరిగితే నువ్వు దేశానికి ఒక బిడ్డను బలి ఇచ్చేసావమ్మా, ఎంతోమంది సరిహద్దులో సైనికులు చచ్చిపోతా ఉన్నారు, బిడ్డను బలి ఇచ్చేసాను అనుకున్నా. మమ్మీ మాట్లాడలేదు కావు, ఎందు మా అమ్మ ఏం మాట్లాడలే. సో ఒకటి ఒకటి చెప్పి ముగిస్తాను. విదురు నీతి ఉండదు. దుర్యోధనుడు మన రాయభారం తర్వాత ఇప్పుడు మన ధృతరాష్ట్రుడు పిలుస్తాడు విదురుని, అసలు ఏం జరిగి ఏంటి నాకు సలహా ఇవ్వని మొత్తం చెప్పంటే మొత్తం చెప్తాడు. జరిగింది ఒక్క వాళ్ళు అడుగుతున్న కనీసం 5 గ్రామాలు కదా అది ఇచ్చేసేయి అంటాడు. అసలు వాళ్ళకి కావాల్సిన అర్ధరాజ్యం ఇచ్చేయాలి కదా పాండవులకి, ఇచ్చేయంటే అప్పుడు నీతి చెప్తాడు. అది విదురు నీతి. అది చెప్తున్నప్పుడు ఆయన అనేది ఏంటంటే ఒక చాలా చిన్న మాట, అది చాలా బలమైంది. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అందుకని ధృతరాష్ట్ర నేను చెప్తున్నా, ఎంటైర్ ప్రజలు కష్టపడాలని నేను వదులుకోమంటే ఒక కొడుకును వదులుకోమన్నాను. నీకు దుర్యోధనుడనే కొడుకును వదులుకోమన్నాను. అతను కొడుకును వదులుకోలేదు. కొన్ని లక్షల దాదాపు 2 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు ఆ రోజున. అంటే 18 అక్షౌహిణీల జనం కొట్టుకుంటే 16, 17, 1.5 అక్షౌహిణి మిగిలింది. అంతమంది జనం చచ్చిపోయారు. ఒక్కడిని వదులుకుంటే 18 కోట్ల మంది బతికేవాళ్ళు. ఒక్కడిని వదులుకోకపోవటం వల్ల ఇంతమంది ఇది చనిపోయారు. సో నేను కోరుకుంటుంది, మా అమ్మ కొట్టి చెప్పాను, అమ్మ నేను ఒక్కడిని బలి అయితే చాలామంది సఫరింగ్ అవుతుంది, మా పోతే నేను పోతాను. నేను నా ఆంధ్ర కోసం, నా భారత భూమి కోసం నేను నిలబడతానమ్మా. ఈ వైసీపీ అనే కాదమ్మా, ఎనీ క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ నేను ఎదుర్కొంటానమ్మా. నేను చచ్చిపోతే నా సంతోషం అమ్మా, బికాజ్ ఐమ్ నేను నా నేల అంటే అంత పిచ్చి నాకు, నా జనం అంటే నాకు అంత ప్రేమ. సో నేను కోరుకుంటుంది మీరు ధైర్యంగా వీధుల్లో వైసీపీ దౌర్జన్యాన్ని ప్రశ్నించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మీకు ఏదన్నా హాని కలిగితే నా ప్రాణం పోయిన తర్వాత మీ ప్రాణానికి నేను నమ్ముతాను. అందుకని తిరిగి మనం ఉంగుటూరులో కలుసుకుందాం. ధర్మరాజు గారి నాయకత్వంలో బలమైన సభ చేద్దాం, వైసీపీని అండగడదాం. అందుకని ఒక్కసారి అందరం మరి ఏం చేద్దాం మనం, హలో ఏపీ, హలో ఏపీ.